రైట్. ఇంకా డీటెయిల్స్ చూస్తే ఎన్టీఆర్ జిల్లా కంభంపాడులో ఉద్రిక్తత తలెత్తింది. వైసీపీ నేతలు చేపట్టిన అక్రమ బిల్డింగ్ నిర్మాణాలను ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాసరావు పరిశీలిస్తున్నారు. భారీగా తరలివచ్చిన ప్రజలు తమ స్థలాలను అక్రమంగా వైసీపీ నేతలు ఆక్రమించారని ఆరోపించారు. రెవెన్యూ అధికారులపై ఎమ్మెల్యే కొలుకుపూడి ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆందోళనకు దిగారు. కారుపై ఎమ్మెల్యే కొలుకుపూడి కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. ఖమ్మంపాడుకు భారీగా పోలీసులు చేరుకున్నారు. అక్రమ కట్టడాలు కూల్చివేయాలని బాధితులు ఆందోళనకు దిగారు. ఎన్టీఆర్ జిల్లా ఖమ్మంపాడులో ఉద్రిక్తత తలెత్తి వైసీపీ నేతలు చేపట్టిన అక్రమ బిల్డింగ్ నిర్మాణాలను ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాసరావు పరిశీలించారు. భారీగా తరలివచ్చిన ప్రజలు తమ స్థలాలను అక్రమంగా వైసీపీ నేతలు ఆక్రమించారని ఆరోపించారు. రెవెన్యూ అధికారులపై ఎమ్మెల్యే కొలుకుపూడి ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆందోళనకు దిగారు. కారుపై ఎమ్మెల్యే కొలుకుపూడి కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. ఖమ్మంపాడుకు భారీగా పోలీసులు చేరుకున్నారు. అక్రమ కట్టడాలు కూల్చివేయాలని బాధితులు ఆందోళనకు దిగారు. రైట్, దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అమరావతి బ్యూరో సాంబశివరావు చెప్తారు. సాంబశివరావు, సాంబశివరావు చెప్పండి. మనం చూసినట్టు మూర్తి, ఏదైతే కంభంపాడు జరుగుతున్నటువంటి విషయం జరుగుతుందో, గత వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి అక్రమాల సంబంధించి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో, ఆ పొలకుపూడి శ్రీనివాస ఎవరైతే ఉన్నారో, ఆయన ప్రస్తుతం ఖమ్మంపాడు గ్రామంలో ఇష్టారాజ్యంగా వైసీపీ నాయకులు చేపట్టినటువంటి అక్రమ బిల్డింగ్ నిర్మాణాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తోంది. దానికి సంబంధించి పూర్తిగా భారీగా ప్రజలైతే అక్కడికి తరలివచ్చినటువంటి పరిస్థితి, తమకు ఇళ్ల స్థలాలు అక్రమంగా వైసీపీ నేతలు కేటాయించినటువంటి ఇళ్ల స్థలాలు అయితే అవన్నీ కూడా వైసీపీ నేతలు ఆక్రమించారని కూడా ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి, ఆ నిర్మాణాలు ఏదో అవుతున్నాయో వాటన్నిటి కూడా పోల్చలేదంటూ కూడా కొలిక్పూడి శ్రీనివాస్ స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయన ధర్నా చేపట్టడం, అదేవిధంగా కారు పైన కూర్చుని అధికారులు తక్షణం కూడా చర్యలు తీసుకోవాలని కూడా వాదన కూడా జరిగింది. దీనికి సంబంధించి అక్కడ మనం చూసినట్లయితే కొలిక్పూడి గ్రామం ఏదైతే ఖమ్మంపాడు గ్రామంలో, ఈ ఖమ్మంపాడు గ్రామం ఏ కోడూరు మండలంలో ఉంది, ఈ కోడూరు మండలంలో ఉన్నటువంటి ఖమ్మంపాడు గ్రామం పక్క ఉద్యుత వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓస్ కావచ్చు, పోలీస్ సిబ్బంది కావచ్చు అక్కడ చేరుకుని అక్కడ పరిస్థితిని అయితే చక్కదిద్దే ప్రయత్నం అయితే చేస్తున్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, తిరువురు ఎమ్మెల్యే కావచ్చు, ఇరువురు కూడా అక్కడ వైసీపీ అక్రమంగా, అంటే మనం గతంలో చూసినట్లయితే ఇక్కడ ఇదే గ్రామంలోని ప్రజలు చంద్రబాబు కాన్వాయ్ పైన కూడా టమోటాలు కొనుగోలుస్తున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఏదైతే ప్రజలు ఉన్నారో వారికి అండగా ఎమ్మెల్యే నిలవడం, ఇక్కడ ఉన్నటువంటి నిర్మించినటువంటి అక్రమ కట్టడాలన్నింటినీ కూడా కూల్చివేయాలంటూ కూడా అధికారులు కోరడంతో ఉద్యుత వాతావరణం అయితే నెలకొంది మూర్తి. థ్యాంక్ యూ సాంబశివరావు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.